జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ పదమూడు రామాయణపేట కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణ సర్వే పనులను వేగవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులకు ఆదేశించారు శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతి భూసేకరణ పదమూడవ ప్యాకేజీ రామాయణపేట శంకరంపేట కెనాల్ పనులకు సంబంధించి అదనపు కలెక్టర్ రమేష్తో కలిసి నీటిపారుదల రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏజెన్సీలతో పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు ప్రధానంగా రామాయణపేట కాలువకు సంబంధించి భూసేకరణ పనులు చినశంకరంపేటకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి పెగ్ మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు భూసేకరణకు సంబంధించి అవార్డు పాస్ అయిన వాటికి నిధులు మంజూరు చేయాలని సూచించారు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు సాగునీటిని అందించేందుకు గాను కాలువల నిర్మాణానికి వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని అన్నారు సర్వే టీములు ఏర్పాటు చేసి వారం రోజులలోగా పనులు పూర్తి చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారిని ఆదేశించారు ఏజెన్సీలు కూడా పనుల వేగవంతానికి స్వతహాగా సర్వే టీం తెచ్చుకొని మా అధికారుల సమన్వయంతో సర్వే పూర్తి చేస్తే పెగ మార్కింగ్తో పాటు డీజీఆర్ఎస్ చేయాలని సూచించారు కొండపోచమ్మ జలాశయం నుంచి ఈ యాసంగిలో రామాయణపేట చిన్న మండలాల్లోని మండలాలలోని కొన్ని ఎకరాలకైనా సాగునీరును అందించేలా కృషి చేయాలని ఏజెన్సీలను కోరారు ఈ సమావేశంలో నీటిపారుదల ఎస్ఈ ఏసయ్య ఈఈ శ్రీనివాసరావు డిఈఈ శ్రీనివాసరెడ్డి గజ్వెల్ ఏసీ వేణు ఈఈ నారాయణరావు ఆర్డీఓలు సాయిరామ్ శ్యామ్ప్రకాష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శశికుమార్ జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్ తహసీల్దార్లు కలెక్టరేట్ సూపరింటెంట్లు బలరామ్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు